సరికొడతో గొంతుకొస్తారు మేడం. ఏంటయ్యా ఏం చేశాడు? నమ్మించి మోసం చేశాడు మేడం. ఇద్దరు ఒకటయ్యారు శారీరకంగా. పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు కదా మేడం, అలాంటప్పుడు నాకు ఎందుకు దగ్గర కావాలి, ఎందుకు మాయమాటలు చెప్పాలి? మరి ఆ అమ్మాయి లైఫ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తా? తనకి ఇష్టం లేకుండా తను కమిట్మెంట్ కాలేదు కదా మేడం, మొత్తం వెలకట్టి వాళ్ళకి పెళ్లి కాగానే ఇచ్చేస్తాడు. నాతో పడుకున్నా నువ్వు వెలగట్టగలవా? ఏ రోజు నేను పెళ్లి చేసుకున్నాను మాట ఇవ్వలేదు మేడం. ఇంకోసారి హాయ్ హలో నమస్తే, నేను మీ సునీత, వెల్కమ్ టు అవర్ షో. చేసిన సహాయం చెప్తే పోతుందంటారు, కుడి చేతితో చేసిన సాయం ఎడం చేతికి కూడా తెలియొద్దంటారు. మరి కొంతమంది అయితే సాయం చేశాము మేము మోసపోయాము అని చెప్పుకుంటూ ఉంటారు, అది ఎంతో వేలల్లో ఒక్కలు మాత్రమే. మరి ఆ వేలల్లో ఒక్కలు వాళ్ళు చేసిన సాయం ఏంటి, వాళ్ళు మోసపోయింది ఏంటి, మనతో కోడి వెళ్ళపోసుకోవడానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వివరాలను అడిగి తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మేడం మేము రాజోల్ నుంచి వచ్చాం. నా పేరు శ్వేత మేడం. నేను అంటే మా బావ వాళ్ళ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చాను మేడం. మీరే ఎందుకు రావాల్సి వచ్చింది? ఏం చేశాడు మీ బావ? మేడం చాలా నమ్మించాడు మేడం, నమ్మించి మోసం చేశాడు మేడం. ఇంకోటి ఏంటంటే ఆయనే సొంత అత్తమ్మ వాళ్ళ కొడుకే మేడం అని చిన్నప్పటి నుంచి వెళ్ళి కలిసి మేము ఆయన మీ దగ్గరే ఉండేవాడా? అవును మా దగ్గర. మీ ఫాదర్ అమ్మ? అవును మా డాడీ. మీ పేరేంటండి? కిష్టయ్య. మా దగ్గర ఉండేవాడు, చిన్నప్పటి నుంచి నేనే చదివించి పెద్ద చేశానమ్మా. ఏంటయ్యా ఏం చేశాడు మీ కూతుర్ని మోసం అంటే? మోసం అంటే ఇప్పుడు ఊళ్ళో చదివించానమ్మా, నేనే చదివించి చేశాను. ఒక రైతునమ్మా, హైదరాబాద్ లో జాబ్ అతను వెళ్ళడం, వెళ్ళి అక్కడ సంబంధం చూసుకుని పెళ్లి చేసుకున్నా సిద్ధపడ్డాం. వేరే వాళ్ళు చెప్తే మాకు తెలిసింది. మరి ఇప్పుడు ఏమంటున్నా మీరు అతన్ని డైరెక్ట్ గా అడిగితే ఇప్పుడు ఏమంటున్నాడు? అసలు ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, కలుపుతలేదు, రమ్మంటే రావట్లేదు, ఇలా చేస్తున్నాడు. మరి అంటే మీరు చదివిచ్చారండి, అంటే అతని పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా చూద్దాము ఒకసారి. తనని పరిచయం చేసుకున్నాక అతని మాటల ద్వారా కూడా అతని ఏం చెప్తాడో విని దాని ప్రకారం మనం వెళ్తాం. నీ పేరేంటయ్యా? ఓకే. మీ మేన మామేనా? వాళ్ళే మరి చదివిచ్చా అంటున్నారు, నిజమేనా? నీ చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గరే ఉన్నావు? వాళ్ళ దగ్గర ఉన్నాను, చదివించారు. సో నేను క్యాంపస్ లో సెలెక్ట్ అయ్యి నాకు హైదరాబాద్ లో జాబ్ వచ్చింది. సో ఇక్కడ సెటిల్ అయిపోయాను. సో మా వాళ్ళే. ఓకే. మరి నీ చిన్నప్పటి నుంచి నీ బాగోగులన్నీ వాళ్ళే చూసుకున్నారా? వాళ్ళు చూసుకున్నారు. కొద్దిగా పేద కుటుంబం, సో మా మామగారు డాడీ కూడా హెల్త్ బాగోదు, అలానే ఇక మా అమ్మ విన్న మా అమ్మ లేదని వాళ్ళే చదివించారు. మరదలా? మరి నీకు మరదలు అంటే ఇష్టమేనా? మరదలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మేడం, అందరికి ఇష్టం ఉంటుంది, పెళ్లి చేసుకునేంత ఇష్టం కాదు మేడం. ఓకే కాదమ్మా, మరి అతనికి నువ్వు మీ ఇంట్లో మీరు చదివిచ్చారండి, అంతా అయిపోయింది. లేదు మేడం, పెళ్లి చేసుకోవాలని ఇష్టం లేదు కదా మేడం, అలాంటప్పుడు నాకు ఎందుకు దగ్గర కావాలి, ఎందుకు మాయమాటలు చెప్పాలి? ఇద్దరు ఒకటయ్యారు శారీరకంగా. ఏంటయ్యా ఆగయ్యా, నీకు ఇష్టం లేకపోతే ముందే వాళ్ళతో చెప్పేసేయాలి, నాకు ఇష్టం లేదు, నేను నాకు చదివించారు కదా ఇన్ని రోజులు అని. నువ్వేదో నీ యాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ చూపించుకొని నీకు నచ్చిన సంబంధం చేసుకోవచ్చు. మరి ఆ అమ్మాయి లైఫ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తావు? తనకి ఇష్టం లేకుండా నీకు కూడా ఇష్టమే అంట కదా. కాదు, ఇష్టమైతే నువ్వు అమ్మాయికి శారీరకంగా దగ్గర అయిపోయి ఇప్పుడు నువ్వు నాకు ఇష్టం లేదు, నా బ్రతుకు నేను చూసుకుంటా, వాళ్ళ బ్రతుకు తెరవేదో వాళ్ళు చూసుకుంటారని వదిలేస్తావా? నువ్వు ఇది చాలా సింపుల్ గా చెప్తున్నావు, అంటే అది నీ ఒక్కడి వైపు నుంచే నువ్వు ఆలోచించుకుంటున్నావు, నీకు అది న్యాయంగా అనిపిస్తుంది. కానీ అక్కడ ఆడపిల్ల కదా, మరి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు? ఒక్క నిమిషం, రేపు నీకు వచ్చే భార్య కూడా ఇట్లాగే వాళ్ళ సొంత బావతో ఏదో ఎఫ్ఐఆర్ నడిపి వచ్చింది అనుకో, ఆ అమ్మాయి నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఇష్టం లేదు. ఇక్కడ నువ్వు చెప్పేది అసలు 100% రాంగ్. ఇది ఇష్టం ఉంది, ఇష్టం లేదు, పోనీ ఎవరికి ఇష్టం లేకపోయినా ఒక సందర్భంలో ఇద్దరు ఒకటయ్యారు. ఒకటైపోయి ఇప్పుడు అమ్మాయి నేను చేసుకొని వేరే ఆమెను చేసుకుంటా అంటే ఇప్పుడు ఊర్లో చిన్నప్పటి నుంచి మీరిద్దరు కలిసి తిరిగింది అందరికి ఊరంతా తెలిసిపోద్ది. ఇప్పుడు ఆ పిల్లకి భవిష్యత్తు ఏంటి? అంటే వాళ్ళు చదివిచ్చారు కాబట్టి వాళ్ళు చేసుకోవాలని నేను చెప్పట్లేదు, కానీ అమ్మాయి భవిష్యత్తుని నువ్వు అమ్మాయికి అంత దగ్గర అవ్వకుండా ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదు. అంతవరకు వచ్చింది కాబట్టి ఆ పిల్ల ఇక్కడ దాకా వచ్చింది, న్యాయం కావాలని నేను ఏ రోజు తనకు ఆశ పెట్టలేదు. సో బావ మరదలు ఎలాగుంటారు అలాగే ఉండే నాకు ఇప్పుడు 40,000 శాలరీ వచ్చింది, నాకు తగ్గట్టు నేను నా ఉందా తగ్గట్టు నేను అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకుందామని చూస్తున్నాను. నీ ఉందా నీ ఇది అన్ని నీకు కావాల్సిన ఇదంతా అప్పుడు ఆ టైంలో నీకు అమ్మాయితో దగ్గర అయ్యేటప్పుడు కనిపించలేదా? ఇప్పుడు మాత్రం ఇన్ని రోజులు వాళ్ళు చదివిస్తేనే చదువుకున్నావు, వాళ్ళ ఇంట్లోనే తిన్నావు, వాళ్ళ దగ్గరే పెరిగావు, మరి ఇప్పుడు ఇదంతా ఏమైపోయింది? నీ హుందా నీ డిగ్నిటీ ఇవన్నీ కూలి పని చేసి నేను కష్టపడి చదివించి నా కూతురు చేద్దామనే కదా ఆ అమ్మాయిని చేసుకుంటానంటే ఎలాగా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? ఇక్కడ సొసైటీలో ఎవరైనా మర్దలతో ఇలా ఉండి తర్వాత నేను వేరే వాళ్ళని చేసుకుంటా అని సైడ్ అయిపోతే ఎవరికైనా ఎలా ఉంటది మేడం చెప్పండి మీరు? మరి అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? అమ్మాయిని ఇంకా అందరు అడుగుతున్నప్పుడు వాళ్ళకి అమ్మాయి ఏం సమాధానం చెప్పుకుంటుంది? నీ దాన్ని నువ్వు చూసుకొని వెళ్ళిపోతున్నావు హ్యాపీగా, అమ్మాయితో ఉన్నన్ని రోజులు ఉండేసి వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తిని వాళ్ళ ఇంట్లోనే పెరిగి చదువుకొని ఆ మేనమామ చదివిస్తే చదువుకొని నా పాటికి నేను చూసుకుంటాను, నా సౌఖ్యం నాకు ఉండాలి, నాకు తగిన అమ్మాయి కావాలి నా స్టేటస్ కన్నట్టు ఇప్పుడేమో బిల్డప్ ఇస్తున్నావు. ఇప్పుడు నీకు నువ్వేమన్నా ఎవరితో అన్నా లవ్ లో ఉన్నావా ప్రెసెంట్? అవును మేడం, లవ్ లో ఉన్నాను. నాకు తగ్గ అమ్మాయిని చూసుకున్నాను, నేను వాళ్ళ ఇంట్లో కూడా చెప్పాను, వాళ్ళకి నేను నచ్చాను, నాకు అమ్మాయి నచ్చింది. కాదయ్యా మరి మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? అమ్మాయి నీకు అంటే ఆయన చదివించాడు, నేను ఇప్పుడు ఫైనాన్షియల్ గా నీకు ఇచ్చేస్తావు కదా ఆ వెలకట్టి డబ్బులు ఇచ్చేస్తావు కదా, ఈ అమ్మాయికి నువ్వు వెలకట్టగలవా? ఏం మాట్లాడుతున్నా? నాతో పడుకున్నా నువ్వు వెలకట్టగలవా? ఎంత సింపుల్ గా మాట్లాడేస్తున్నావు నువ్వు. అవునయ్యా, నువ్వు ఎక్కడి వరకు చదువు వరకు లెక్క చూసి ఇవ్వగలవు నువ్వు, మిగతాది అమ్మాయి లైఫ్ పోయిన లైఫ్ నువ్వు తీసుకురాగలవా? దాని వాల్యూ నువ్వు చేయగలవా? మళ్ళీ ఆ అమ్మాయి ఇంతకు ముందులాగా ఎలా ఉందో అట్లా నువ్వు అమ్మాయిని అలాగే ఉంచగలవా? మాట ఇవ్వలేదు నువ్వు. శారీరకంగా దగ్గర అయినప్పుడు నువ్వు మాట ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు ఆ అమ్మాయి భవిష్యత్తుకి అర్థం ఏంటి అని వాళ్ళ నాన్న బాధపడుతున్నాడు, ఆ పిల్ల బాధపడుతుంది. వాళ్ళు చిన్నప్పటి నుంచి మీరే అనుకుని ఉంటారు కదా అమ్మాయి ప్రపంచం. ఏ అమ్మ నువ్వు ఇంకెవరినైతే ప్రేమించలే, మీ బావే లోకమని. నేను మా బావే అనుకోని మేడం, మా డాడీ కూడా నన్ను అంతగానం చదివించలేడు మేడం, అన్ని పొలాలు చేసి ఆయన చదివించాడు మేడం. ఇప్పుడు అమ్మాయికి ఏం సమాధానం చెప్తావయ్యా నువ్వు? అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా వచ్చింది, ఏ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. ఆ అమ్మాయి మనస్ఫూర్తిగా వచ్చిందా ఇష్టం లేకుండా ఉందా నీతో? అది కాదు ఇక్కడ సమస్య. ఇప్పుడు ఆయనకి ఏదో కష్టపడి చదివిచ్చాడు, దానికి నువ్వు లెక్కలు కట్టి ఇప్పుడు అంతా అప్పచెప్పేస్తా అంటున్నావు ఆ అమ్మాయికి. మరి ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు? వాళ్ళంత కష్టపడి నేను చదివిచ్చింది ఇంతేనా? నువ్వేదో నాలుగు చెప్తున్నా నువ్వు ఇష్టమైన అమ్మాయిని ఎట్లా చేసుకో? నువ్వు ఒకవేళ నీకు మనసులో అదే ఉద్దేశం ఉంటే ఈ అమ్మాయికి నువ్వు దగ్గర కావద్దు, అది నీ విజ్ఞత, అది నీ మంచితనం ఉండాలా. ఆ ఇదని అతని మీద ఆ జాలి కూడా లేదు నీకు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అంటారు దీన్ని. పోనీ నువ్వు అమ్మాయిని ఇప్పుడు చేసుకునే ఉద్దేశం లేదు, నీ స్టేటస్ కానీ నీ చదువుకు కానీ నీ జాబ్కి కానీ అమ్మాయి సూట్ కాదనుకుంటున్నావు కదా, అట్లా సూట్ అవ్వని అమ్మాయిని మరి ఎందుకు చేరదీసావు? అలాంటప్పుడు నువ్వు మెదలకుండా ఊరుకోవాలి, అమ్మాయిని టచ్ చేయొద్దు. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అమ్మాయితో నాకు సంబంధం లేదు, మా మామ చదివించినందుకు నేను డబ్బులు ఇస్తా అని సింపుల్గా చేతులు దులిపేసుకుంటున్నావు. నువ్వే ఒక ఫైనల్గా ఒక పరిష్కారం చెప్పు. డబ్బులు ఇచ్చేస్తాను మేడం, మళ్ళీ అంతే అంటున్నాడు అండి, డబ్బులు ఇచ్చేస్తా అంటున్నాడు. నేను డబ్బుల కోసం అని నేను నీకు దగ్గర కాలేను, డబ్బులు నువ్వు ఇస్తావని మా డాడీని నీకు చదివిమని నేను చెప్పలేను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావనే నేను చెప్పినా తెలుసా. నేను పెళ్లి అంటే అది కూడా చెప్తారా? అర్థం చేసుకోరా? ఇంత దగ్గర అయినా అర్థం చేసుకోరా? నువ్వు ఏంటి సింపుల్ గా వయసులో ఉన్నాము ఓకే అంటున్నావు, అలా అమ్మాయిని వదిలేస్తావా? ఏంటయ్యా చేసినప్పుడు గుర్తులేదని అంటే అంటే ఆడవాళ్ళకు ఒక న్యాయం, ఆడవాళ్ళకు ఒక న్యాయం, మగవాళ్ళకు ఒక న్యాయమా? అంటే నువ్వైతే హ్యాపీగా దులిపేసుకొని వెళ్ళిపోతావా ఇంకా నాకేం అవసరం లేదని అమ్మాయిని అలా వదిలేసి? అవునమ్మా అక్కడి నుంచి కూడా వచ్చింది, నీ దగ్గర నుంచి కూడా. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అని అంటారు. రెండు వైపులా తప్పు ఉంది, నేను తప్పు కాదనట్లే. ఆ పిల్లది కూడా తప్పి తండ్రికి ఒక మాట చెప్పాల్సింది. నన్ను ఇట్లా బాగా ఇష్టపడుతున్నాడంటే ఆయన పాప మీద తొందరపడి మీ ఇద్దరు కనీసం పెళ్ళన్నా చేసేవాడు. మీరు అతనికి చెప్పకుండా మీరు చాటు మాటు వ్యవహారం చేసి ఇప్పుడు నువ్వు సైడ్ అయిపోతా అంటే ఎలా? లేదు మేడం, నాకు ఇవన్నీ కాదు మేడం, నేను అలా చదివి మనీ ఇస్తాడని నేను చదివిమని చెప్పలేను మేడం. నేను అలా కూడా దగ్గర కాలేను మేడం, ఏదో టైం పాస్ కానీ. నన్ను పెళ్లి చేసుకుంటాడా? అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటావనే ఏ ఆడపిల్లైనా కాబోయే భర్త కదా అంటే బావ ఒకే ఇంట్లో ఉంటున్నారు, నన్ను దాటి వెళ్ళలేడనేసి నీకు దగ్గర అయిందేమో. నువ్వు దానికి అమ్మాయి ఇచ్చాను, ఆ అమ్మాయి కూడా ఓకే చేసింది, అందుకే నేను ఒప్పుకున్నా. ఇదేం మాటలు? ఒప్పుకోదు సమాజం, ఎవ్వరు కూడా ఒప్పుకోరు, బయట వాళ్ళు కూడా ఎవ్వరు చేయరు. ఏంటి లేదు, నాకు ఇష్టం ఉంది, నాకు ఇష్టం ఉంది మేడం, నాకు ఇప్పుడే పెళ్లి. అమ్మాయికి ఇష్టం ఉందంట, నాకు ఇష్టం లేదు, అయినా నువ్వు నాకు షూట్ కావు, నీకు పెళ్లి చేసుకో, నాకు తగ్గ నేను చూసుకుంటాను. ఇంకోసారి మాట్లాడేది ఏదో పోని పోని అంటే ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నువ్వు చదువుకున్నావని పొగరా నీకు? లేదు 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 అంటే అవ్వదు ఇక్కడ. ఆహా లేదు, దీనికి ఒక నువ్వే ఒక పరిష్కారం ఫైనల్ ఇది చెప్పు, నువ్వే ఫైనల్ గా చెప్పు. నేను ఒక మాట చెప్తా విను, నువ్వు వేరే అమ్మాయిని చూసి ఉంటే, నువ్వు వేరే అమ్మాయి చేసుకునే ఉంటే నా పక్కన ఎందుకు పడుకున్నావని? ఇప్పుడు నీకు ఇష్టం అవ్వట్లేదా? లేదు, నేను ఏదో వయసులో ఉన్నాను కాబట్టి, ఏదో అది మర్దం కాబట్టి అలా అయిపోయింది. చాలా రాంగ్ మాట్లాడుతున్నావు. నా తగ్గట్టు నేను అమ్మాయిని చూసుకుంటాను. ఆహా అంటే వాళ్ళు అమ్మాయినట్టు రేపు దాన్ని కూడా వదిలేస్తావా? అంతే వదిలేస్తాడు అబ్బాయి, అంతే వదిలేసే రకంలో ఉన్నాడు. నువ్వు చేసుకోనంటే ఇక్కడ అవ్వదు. అమ్మాయి ఇప్పుడు ఏమన్నా అమ్మాయికి జరగరాంది జరిగితే దానికి బాధ్యత ఎవరు? నువ్వే కదా. ఏంటి నువ్వు చేసుకోమంటున్నానా చేసుకోమంటున్నానని అంత సిల్లీగా చెప్తే చేస్తున్నావు? అసలు కొంచెం మైండ్ తో ఆలోచించు. చదువుకున్నావు కదా, వెళ్ళినావు కదా హైదరాబాద్, మాకు ఊళ్ళో పరువు పాత మేడం. పెళ్లి చేసుకోకపోతే ఎక్కడ గుల్గుల్ మంది చచ్చిపోతాం. వద్దు వద్దు, మీరు అలాంటి పిచ్చి డెసిషన్లు అస్సలు తీసుకోవద్దు. అలాంటి మాటలు కూడా మాట్లాడదు, పరువు అంతా పోయింది మాకు. వద్దు, అలాంటి మాటలు మాట్లాడొద్దు. ఆ అబ్బాయి మనసు మార్చుకొని నిర్ణయం అతనే తీసుకోవాలి. ఎందుకంటే ఇది రెండు ప్రాణాలకు సంబంధించిన విషయం. రేపు ఆ పిల్లని ఇంకెవరు చేసుకోవడానికి కూడా ముందుకు రారు. లేదు మేడం, నాకేం వద్దు మేడం, నాకు ఇక్కడ ఈ రోజే పెళ్లి జరిగినా పర్వాలేదు మేడం, కానీ నాకు నా బావ కావాలి మేడం. ఇలా మాత్రం బయట తల ఎత్తుకొని తిరగలేను మేడం, నా వల్ల కాదు మేడం. నువ్వు ఏం చెయ్యొద్దు బాబు, ఆ అమ్మాయిని జాగ్రత్తగా పెళ్లి చేసుకో. నువ్వు నా వల్ల కాదు, నాకు తగ్గ అమ్మాయి కావాలి, నా స్టేటస్ అని అంటే కుదరదు. నీ స్టేటస్ ఎక్కడి నుంచి వచ్చింది? నీ చదువు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ రోజు నీ జాబ్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళు చదివిస్తేనే కదా. నీకు అంత మాత్రం కూడా వాళ్ళ మీద కృతజ్ఞత లేదా? మేడం స్టడీస్ చేసిన కదా, డబ్బాస్ ఎవరికైనా అలానే ఉంటది మేడం. నువ్వు మళ్ళీ మళ్ళీ అదే జరిగిపోయింది, తప్పు తప్పు అని అంటున్నావు. ఇప్పుడు ఆ పిల్లని ఎవరు చేసుకుంటారు ఇంత జరిగిన తర్వాత? నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు, చేసుకొని చేసుకొని అనుకో. నచ్చాలన్నప్పుడు నువ్వు నచ్చే పనులు చేయాలి. ఒక విషయం గుర్తుంచుకో, అంటే నచ్చేది ఒకటి ఉంటది, చేసుకునేది ఒకటి ఉంటది, పండుకునేది ఒకటి ఉంటది, తిరుగుడిది ఒకటి ఉంటదా చెప్పు. అట్లా నువ్వు ఇప్పుడు అమ్మాయితో ఆ మాటలు మాట్లాడటమే చాలా తప్పు. నువ్వు ఇక్కడ అసలు నచ్చనప్పుడు అమ్మాయి జోలికే వెళ్ళొద్దు. అప్పుడు నువ్వు ఒక ఏదో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నాం కదా అని నార్మల్గా వదిలేయాల్సి ఉండే. అప్పుడు అయింది మేడం, నా తప్పు అయిపోయింది మేడం, అదేదో అందరు చేస్తారు అన్నట్టుగా చెప్తున్నావు. అందరూ ఎవరు చేయరు. ఆయన ఏదో పాపం తనకి సాయ శక్తిలా ప్రయత్నించి తనకున్న దాంట్లో ఆడపిల్లని ఇప్పుడు నీకే చదివించి మొత్తం అంతా పెట్టాడు. రేపు ఆ పిల్లకి ఏం పెళ్లి చేస్తాడు? ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం ఇట్లా అయిపోయిన తర్వాత రేపు ఎవడైనా వస్తాడు దాన్ని పెళ్లి చేసుకోవడానికి. నువ్వు పెళ్లి ఖర్చు చేస్తే ఆ పిల్లకి మనసు ఉండాలి కదా చేసుకునే వాడిపైన. నీ ఇష్టానికి మాట్లాడుతున్నావు మళ్ళీ. నువ్వు పెళ్లి చేపిస్తా అంటే ఆ పిల్ల చేసుకోవాలి మనసులేని నువ్వు నా ఇంట్లో ఎలా ఉన్నావు నువ్వు వేరే పెళ్లి చేసుకుంటావా నీ బావ దగ్గర నుండి చేపిస్తాడు లేదు మేడం నేను చేసుకోను నా వల్ల కాదు మేడం అని చేసుకోకపోతే చచ్చిపోతాను అలా అలా ఆయనలాగా ఒకరితో పండుకొని ఇంకొకళ్ళతో పెళ్లి చేసుకునే క్యారెక్టర్ కాదు మేడం నాది ఇప్పుడు నువ్వు మర్యాదగా అమ్మాయికి వాళ్ళ నాన్న క్షమాపణ చెప్పి ఆ పిల్లని ఒప్పించుకొని నిదానంగా ఆ పిల్లని పెళ్లి చేసుకో లేకపోతే ఆ అమ్మాయికి రేపటి రోజున ఏదైనా అయిందంటే అది మొత్తం నీ మీదకే వస్తుంది వాళ్ళ నాన్నకి కానీ ఆ అమ్మాయికి కానీ మీరు అలాంటి మాటలు మాట్లాడొద్దండి అందుకోసమే కదా ఇక్కడికి వచ్చారు ఒక ఈ సమస్యకి చక్కటి పరిష్కారం రావాలనే కదా ఇక్కడికి వచ్చారు నిన్ను అందుకే కదా ఇంతసేపు కూర్చోబెట్టి ఆ బ్రెయిన్ వాష్ చేసిన అబ్బాయి ఎంత మాటకి నాకు నచ్చలేదు మేడం నాకు నచ్చలేదు మేడం ఈ నచ్చలేదు అన్నప్పుడు అమ్మాయి దగ్గర అయినప్పుడు నీకు తెలియలేదా మేడం ఏ రోజు తక్కువ చేయలేదు మేడం ప్రేమ ఎక్కడ లేని ప్రేమ చూపించిన మేడం మీరు అలాంటి ఎక్కువ ఎఫెక్షన్ చూపించడమే అబ్బాయికి తప్పైపోయింది నువ్వు ఈ అమ్మాయిని కాదని వేరే ఇంకెవరిని చేసుకున్నా గానీ రేపటి రోజున ఇలాంటి విషయం అమ్మాయికి తెలిసిందనుకో అప్పుడు నీ లైఫ్ ఏంటి ఆ వచ్చే అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుందా మరి తన కూడా నాకు మంచి భర్త కావాలి నేను కోరుకున్న భర్త కావాలి నాకు ఈ క్వాలిటీస్ ఉండాలి అని ఆ అమ్మాయి కూడా కొన్ని డ్రీమ్స్ ఉంటాయి కదా మరి ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావు నువ్వు తనని ఇష్టపడి చేసుకుంటా అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఒప్పుకోదు కదా ఆ అమ్మాయి జీవితం నాశనం చేస్తావా రేపటి రోజున అమ్మాయికి ఇంకేదన్నా అవ్వచ్చు అప్పుడు నువ్వు ఇదంతా కాదు ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే లేదనంటే వాళ్ళిద్దరితోనే వాళ్ళే కంప్లైంట్ ఇస్తారు డైరెక్ట్ గా చెప్పు అమ్మాయికి ఏం సమాధానం చెప్తావో చెప్పు అబ్బాయి ఎంత మొండిగా నా ఇష్టం ఉన్న అమ్మాయిని చేసుకుంటా నా ఇష్టం ఉన్న ఏమ్మా అబ్బాయిని అట్లా వదిలేద్దామా మరి ఏంటి నేను వద్దా మేడం నేను వద్దా ఎక్కడైతే అక్కడ మేడం నేను అస్సలు వద్దా ఎక్కడ మ్యారేజ్ నువ్వు చేసుకున్నా కూడా అక్కడికి నేను కంపల్సరీ వస్తా ఇన్ని రోజులు నా ప్రేమనే నువ్వు చూసినావు ఇప్పుడు నువ్వు చెల్లి నా పగ నువ్వు చూస్తావు చెప్తున్నా కాదు అమ్మాయికి అన్ని చెప్పా అంటున్నావు కదా నువ్వు ప్రేమించిన అమ్మాయి ఇది కూడా చెప్పేసేయి అమ్మాయి మరి అందుకనే నువ్వు చెప్తే పెళ్లి కాదు మరి నేను నీ పక్కన పడుకున్నాను 10 మందికి తెలుసు నేను ఆడపిల్లనే కదా నాకెలా అవుతుంది పెళ్లి నువ్వింత భయపడుతున్నావు ఆ పిల్ల ఎంత భయపడాలి ఆ అమ్మాయి వచ్చి చెప్పుద్దిలే నువ్వు చెప్పడం నీకు చేత కావట్లేదు కదా నువ్వు చేసుకోనంటే కుదరదు ఆ అమ్మాయి అమ్మాయికి నువ్వు మోసం చేయడం మాత్రం బాగుందా అమ్మాయిని మోసం చేసి అట్లా వదిలేస్తావా రేపు రేపు ఇంకెవరన్నా అమ్మాయి నచ్చితే అంతేనా ఈ అమ్మాయిని వదిలేసుకుంటావా అయితే ఇప్పుడు వచ్చే అమ్మాయిని తను ఒప్పుకోదు నువ్వు ఒప్పుకున్నా తను ఒప్పుకొని అంటుంది కదా మరి అక్కడ ప్రతి పెళ్లిలో గొడవ పెడతాం ఇది కాదు అంటే నీకు ఎక్కడ కూడా పెళ్లి కాకుండా చేస్తా అది కాదు ఇది కాదు సమస్య నువ్వు మర్యాదగా అమ్మాయిని పెళ్లి చేసుకో బయట ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు అవుతున్నాయి ఇవి అమ్మాయికి మంచి శుభ్రంగా మాట్లాడుకుంటే తాళి కట్టేసాయి నువ్వు నచ్చిన అమ్మాయిని చేసుకుంటా వాళ్ళకి సమాధానం చెప్పుకొని నువ్వు నీ నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకో తాళి కట్టా అమ్మాయి మెళ్ళో మరి ఈ అమ్మాయికి ఏం సమాధానం చెప్తావో చెప్పు కదా మరి అమ్మాయి కూడా జరగదు అదే పరిస్థితి అమ్మాయిని ఎవరు చేసుకుంటారు అంటే నువ్వు వాడుకొని వదిలేసిన అమ్మాయిని వేరే వాళ్ళు ఏమైతే చేసుకోవాలి నువ్వు నీకు మాత్రం పనికిరాదా నీకేమో ఇంకొక అమ్మాయి కావాలి ఇదెక్కడ న్యాయం అసలు నువ్వు చదువుకున్నావు కదా నువ్వు చదువుని చూపి అసలు అబ్బాయి క్యారెక్టర్ ని చదువు ఒకదాన్ని బెడ్రూమ్ కి ఇంకో దానికి కళ్యాణ మండపానికి తీసుకెళ్తానంటున్నావు చదువుకున్నోడు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావా ఆ చదువు సంస్కారం ఏమైనా ఉందా నీలో నువ్వు నేను కలిసా కదా తిరిగాం ఆగు డాడీ నువ్వు నేను కలిసా కదా తిరిగాం ఆ నేను చదువుకోలేను కదా నువ్వు చదువుకున్నావు కదా ఎంత ఆలోచించుకోవాలి నువ్వు ఏదో చెప్తుంటే ఏదో చదువురాని వాళ్ళకంటే చదువుకున్నోళ్ళు మేలు అంటే ఇదేనా మేలు చూసుకొని నేర్చుకోవాలి అందరూ నిన్ను చూసి నీకు ఇష్టాలున్నా ఏమున్నా కానీ ఇప్పుడు అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి కంపల్సరీ నువ్వు అమ్మాయిని ఇప్పుడు పెళ్లి చేసుకోవాల్సిందే ఇంకా వేరే ఆప్షన్ లేదు నీకు అర్థమవుతుందా మేడం నేను కూడా ఇక్కడ నుంచే కదలేదే లేదు మేడం ఈ స్టూడియో నుంచి వెళ్ళాలంటే నేను నా బావ మ్యారేజ్ చేసుకుంటేనే వెళ్తాను అప్పటి వరకు ఎల్లా మేడం నేను చెప్పు వాళ్ళకి ఇప్పుడు ఏం సమాధానం చెప్తావో చెప్పు నువ్వు లేదు లేదు అంటే కుదరదు ఇప్పుడు అమ్మాయి అన్నట్టు చేస్తాం మేడం ఇప్పుడు ఆహా అమ్మాయి ఆ అమ్మాయి భవిష్యత్తుని నాశనం చేసావు అయిపోయింది సరే ఎవర్ తప్పు ఏంటి అనేది కాదు ఇప్పుడైతే ఒక సమస్య అయితే వచ్చి పడింది కదా దానికి పరిష్కారం నువ్వు పెళ్లి చేసుకోవడం ఒక్కటే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే నువ్వు ఇప్పుడు నీ అవ్వదు మేడం నాకు నచ్చదు మేడం అంటే కుదరదు కొన్ని రోజుల తర్వాత మీకంటూ ఒక సంసారం ఏర్పడుద్ది పిల్లలు వచ్చాక ఆటోమేటిక్గా ప్రేమలు అవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇలా పెద్దలు గుర్తించిన పెళ్లిలో ఎవ్వరికి ఎవరు ఇష్టం ఉండి చేసుకోరు నిదానంగానే ప్రేమలు అనేవి పుడుతూ ఉంటాయి నువ్వు అందుకనే నోరు మూసుకొని అమ్మాయి మెళ్ళో తాళి కట్టు చెప్పినట్టు విని బయట ఆల్రెడీ అన్ని ఇంకేంటి మీ మామ నీకు ఆస్తి ఇస్తా అంటుండో చేసుకో అసలు నీ బాధ ఏంది బావ నాకు అర్థమైతలేదు ఇష్టం లేదు మరి నువ్వు నాకు ఇష్టం లేదు అమ్మా ఎవరికి ఇష్టమై పెళ్లిళ్ళు అవ్వవు ఎవరికి ఇష్టంతో పెళ్లిళ్ళు అవ్వవు కొన్ని కొన్ని పెద్దలు కుదిర్చిన వాటిల్లో కూడా వైఫ్ కి కొన్ని ఇష్టం లేకపోతే హస్బెండ్ కి ఒక మ్యారేజ్ ఇష్టం ఉండదు వాళ్ళంతా ఎప్పుడు అడ్జస్ట్ అయిపోయి సంసారాలు చేయట్లేదా పిల్లల్ని కనట్లేదా నువ్వు ఆ పిల్లని ఆల్రెడీ మీరిద్దరు ఒకటయ్యారు కాబట్టే ఇది చెప్తున్నావు లేదనంటే నీకు ఇష్టం లేదనంటే వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసేవాడు ఆ పిల్లకి నిన్నే ఎందుకు పట్టుకొని ఎలాటం నువ్వే పెద్ద అందగాళ్ళలాగా అంత అవసరం లేదా వాళ్ళ నాన్నకి ఆ అమ్మాయికి వేరే పెళ్లి చేసుకుంటాడు శుభ్రంగా మీరు ఒకటయ్యారు కాబట్టే కదా ఏ సమస్య బావా నువ్వు నా శరీరాన్ని చూసావు కానీ నేను నీ మనసుని చూసి ఇష్టపడ్డా బావా ఎందుకు బావా ఇట్లాంటి వాళ్ళు దొరకడం కష్టమయ్యా ఇప్పుడు అందరు పై పై సోకులు చూసి మెరుగులు చూసి ఇది ఆ పిల్ల నిన్ను ఇంత ప్రాణంగా ప్రేమిస్తుంది ఇష్టపడతా అంటున్న దాన్ని వద్దనుకుంటున్నావు ఎవరో కొత్త ముక్కు మొహం తెలియని అమ్మాయి మీద నువ్వు ప్రేమ పెంచుకున్నావు ఇది నిజంగా ప్రేమ గుడ్డిదంటే ఇదే నువ్వు చేసిన సహాయాన్ని మర్చిపోవడం అంటే కూడా ఇదే చెప్పు ఇప్పుడేం చెప్తావు అమ్మాయిని చేసుకో అయ్యా మంచిగా చూసుకుంటా అంటుంది చెప్పమ్మాయి అసలు అబ్బాయికి మైండ్ కి ఎక్కట్లేదు అసలు బావా నేను చేసిన తప్పేంది బావా అసలు నాకు అర్థమైతలేదు నిన్ను ఎంత ప్రేమించినా బావా మనం తిరిగి కలిసి తిరిగిన సంఘటనలు అన్ని మర్చిపోయినావా బావా వీళ్ళు ఎందుకు చేస్తున్నావు బావా చెప్పు బావా నువ్వు తల కిందికి పెట్టకు బావా నాకు అర్థమైతలేదు బావా ప్లీజ్ బావా చేసుకుంటాడంట చేసుకుంటాడంటమ్మా ఇంకొకసారి ఆ అమ్మాయిని ఇప్పుడు బాధ పెట్టకు కష్టపెట్టకు నిన్ను వాళ్ళు నమ్మి అంతలా చదివించినందుకు ఆ రుణం తీర్చుకో అయ్యా ఆ పిల్లని కాస్త మంచి చూసుకో ఓకే అండి చూశారు కదా సమాజంలో ఇంకా ఇలాంటి ఎన్నో సమస్యలు ఉంటాయి మరి మరొక సమస్యకి చక్కటి పరిష్కారంతో మళ్ళీ మీ ఉంటాం మీ సునీత సెలవు.